సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే విధుల నిర్వహణలో వెసులుబాటు కల్పించాలి ప్రభుత్వానికి విఆర్ఓల సంఘం విజ్ఞప్తి. ముఖ్యంగా కౌలు రైతు కార్డుల పంపిణీకి లక్ష్యాలు విధించకుండా వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రైతు ఆమోదం తెలిపితేనే కౌలు రైతుకు కార్డులు పంపిణీ చేయాలని తెలిపింది. దీనివల్ల రైతు సమ్మతి తీసుకోవడానికి క్షేత్రస్థాయిలో సమాచార నిర్ధారణకు తగిన సమయం అవసరమని పేర్కొంది. అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై పరిశీలన జరిపి లక్ష్యాలు విధించడంలో వెసులుబాటు అయితే కల్పించాలని కోరింది. సొమాటో విధానంలో కుల ధృవీకరణ పత్రాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం పంపిన డేటాలో తప్పులు ఉన్నాయని, ఈ విషయంలోనూ విఆర్ఓలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. దైనందిన విధులు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా ఆదేశాలు సవరించాలని కూడా ఒక ప్రకటనలో కోరారన్నమాట. సో అందువల్ల విధులు నిర్వర్తించే దాంట్లో కొంతవరకు మాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు అదనపు బాధ్యతలు అయితే వస్తూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో భాగంగా సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా అదనపు బాధ్యతలు, మిగిలిన వారందరికీ కూడా కొన్ని ప్రత్యేక బాధ్యతలు అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్.